హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా. హాన్సెల్ మరియు గ్రెటెల్. ఒక పేద వడ్రంగికి హాన్సెల్ మరియు గ్రెటెల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరినీ అడవిలో వదిలేసినందుకు వాళ్ల సవతి తల్లి రోజూ భర్తతో గొడవ పడేది. ఒకరోజు విసుగు చెంది పిల్లలను అడవికి తీసుకెళ్లి అక్కడ వదిలేశాడు. కాని తెలివైన హాన్సెల్ దారి పొడవునా తెల్లటి రాళ్లు విసురుతూ వచ్చాడు. అతని సహాయంతో ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. రెండవసారి అతని సవతి తల్లి అతన్ని మరింత దట్టమైన అడవిలో వదిలివేసింది. ఈసారి హాన్సెల్ రొట్టె ముక్కలను దారిలో పడేశాడు, కాని పక్షులు వాటిని తినేశాయి. తిరిగి ఇంటికి వెళ్లే దారి కనిపించలేదు. రెండు రోజులు గడిచాయి. భయం, ఆకలి, అలసట వల్ల పిల్లలు అలసిపోయారు. అప్పుడే కేకులు, స్వీట్లతో చేసిన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆకలిగా ఉండడంతో దగ్గరికి వెళ్లి తినడం మొదలుపెట్టారు. అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది మరియు ఒక వింత మహిళ వారిని లోపలికి పిలిచింది. ఆమె వారికి తినడానికి ఆహారం మరియు పడుకోవడానికి మంచం ఇచ్చింది. కాని మోసపూరిత మంత్రగత్తె పిల్లలను జైలులో పెట్టాలనుకుంది. ఆమె హాన్సెల్ను లాయంలోకి లాక్కెళ్లి గ్రెటెల్ను ఇంటి పనులు చేసేలా చేసింది. ఒకరోజు మంత్రగత్తె వేడి చేయడానికి భారీ పొయ్యిని పెట్టి గ్రెటెల్తో, ఓవెన్ వేడిగా ఉందో లేదో చూడు అని చెప్పింది. గ్రెటెల్ తెలివిగా అడిగాడు, దయచేసి నాకు చెప్పండి ఎలా చేయాలో. మంత్రగత్తె క్రిందికి వంగి చూడగా గ్రెటెల్ ఆమెను లోపలికి తోసి ఓవెన్ తలుపు మూసివేసింది. అప్పుడు ఆమె హాన్సెల్ వద్దకు పరిగెత్తి అతన్ని విడిపించింది. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇద్దరూ రత్నాలు, ఆభరణాలతో జేబులు నింపుకున్నారు. అనంతరం తమ ఇంటికి బయలుదేరారు. అలా నడుస్తూ ఒక చిన్న నది దగ్గరకు చేరుకున్నారు. ఒక తెల్ల బాతు నదిని దాటడానికి వారికి సహాయం చేసింది. కొంచెం దూరంలో తన తండ్రి కలపను నరుకుతున్నట్లు చూశాడు. పరుగున వెళ్లి తండ్రిని కౌగిలించుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న నిధిని తండ్రికి అప్పగించాడు. అతని సవతి తల్లి చనిపోయింది. హాన్సెల్ మరియు గ్రెటెల్ వారి తండ్రితో సంతోషంగా జీవించారు.